అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వాక్యాన్ని తీసుకుందాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పదో, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు, ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, కలిగించే ఖడ్గము ఖడ్గమునై ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పదో, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు, ఆ దేవుని చేతనే నీవు రక్షించబడి ఈ రోజు నీవు ఆయన సన్నిధిలో మరి నీవు ఎంతో రక్షణ ఆనందాన్ని కలిగి ఉన్నావు అంటే ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. ఇశ్రాయేలులను కాపాడే దేవుడు ఆయన వాగ్దానం చేశాడు, ఓ ఇశ్రాయేలు నీ పక్షాన ఆయన నిలబడి ఉంటాను అని. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ అయినా ఏ అపాయము రాకుండా నేను నిన్ను కాపాడుతాను అని ఆయన నీకు వాగ్దానం చేశాడు. నీకు కలగ చేసిన రక్షణ ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు, ఎప్పుడైనా నీ భాగ్యమును గురించి నీవు ఆలోచన చేసావా? ఎప్పుడైనా దేవుడు నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్న ఆ రక్షణ ఇచ్చిన ఆనందం గురించి ఎప్పుడైనా నీ మనస్సులో ఆనందాన్ని ఎప్పుడైనా తలంచావా అని దేవుడు అక్కడ నిన్ను అడుగుతున్నాడు. ఈరోజు దేవుని ప్రేమ నీకు తెలియాలి అంటే దేవుడు నీకు కలగ చేసిన రక్షణ విలువ మొదటిగా తెలియాలి. నీవు ఏ స్థితిలో వచ్చావు, ఏ స్థితిలో దేవుడు నిన్ను కాపాడాడు, ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి యొక్క పరిస్థితులు గుర్తించుకుంటే నీవు ఎన్నడూ కూడా కుడికి ఎడమకు ఎన్నడూ తొలగవు. కనుకనే దావీదుకు దేవుడు దావీదుతో అంటున్నాడు, చూడండి కీర్తన గ్రంథము 118:6 వాక్యములో దేవుడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి. కీర్తన గ్రంథము 118:6 వచనం, యెహోవా నా పక్షమున ఉండగా నేను భయపడను, నేను ఎవరికిని భయపడను, భయపడను నరులు నాకేమి చేయగలరు, నరులు నాకు ఏమి చేయగలరు. యెహోవా, యెహోవా నా పక్షము వహించి, నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు, నాకు ఆయన సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన, నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను, నా కోరిక వారు నెరవేర్చుట చూచెదను చూచెదను. కనుక నా గిన్నె నిండి పొర్లుచున్నది నా శత్రువుల ఎదుట. అక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా నా పక్షమున ఉండగా, దేవుడే నా పక్షమున ఉండగా నాకు ఈ భూమి మీద విరోధి అయిన వాడు ఏమీ చేయలేడు. దేవునికి స్తోత్రము. అలా అలాంటి భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఈరోజు నువ్వేమనుకుంటున్నావు చెప్పండి, ఏదో వస్తున్నా వెళతనా అనుకుంటున్నావు. దేవుడు నీకు రక్షణ కలగ చేసినప్పుడు పరలోకములో కోట్ల కొలది దేవదూతల సమూహములో ఇదిగో నా కుమార్తె, నా కుమారుడు మారు మనస్సు పొందాడు. ఆ భయంకరమైన, ఎందుకంటే ఆ జన్మ పాపమును కర్మ పాపాన్ని నా బిడ్డ కడిగి వేసుకున్నాడు. ఈరోజు నాతో జీవించటానికి తీర్మానము చేసుకుని ఉన్నాడు. నీ భాగ్యము ఎంత గొప్పది. దేవునికి స్తోత్రము. అలా అలాంటి ఒక భాగ్యాన్ని నీవు మర్చిపోతున్నావా? ఇశ్రాయేలు, ఎందుకంటే దావీదు అంటున్నాడు, యెహోవా నా పక్షమున ఉండగా నాకు విరోధులు ఎవరు ఏమీ చేయలేరు. ఎంతమంది అయినా ఉండేవండి, ఎన్ని కీడులైనా రానివ్వండి, ఏ అపాయమైనా నా శత్రువులు నా మీద వారు కుట్ర చేయనివ్వండి,
ఏ అపాయము నాకు రాదు ఏ మనుషులు నాకు ఏమీ కూడా చేయలేరు అని అక్కడ దావీదు తెలియపరుస్తున్నాడు ఇశ్రాయేలీయులు దేవుని సముఖములో నిలబడినప్పుడు వారి భాగ్యము ఎంత గొప్పదోనని చుట్టుపక్కల ఉన్న శత్రువులందరూ కూడా తెలుసుకున్నారు రాహాబు వేశ్య అంటుంది మీ దేవుని మాట వినినప్పుడు మా గుండెలు ఏమవుతనే చెప్పండి కరిగి నీరైపోతున్నాయి మీ దేవుడు మీ ఎడల చేసిన కార్యములను మా జనులు చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా వినినప్పుడు మీ ఎడల చేసిన కార్యములను మేము తలంచుకొనినప్పుడు మా గుండెలు కరిగి నీరైపోతున్నాయి దేవునికి స్తోత్రము అల్లెలూయా ఏ దేవుడు భూమి మీద ఇంతవరకు ఏ జనములోనైనా ఏ ఒక వంశములోనైనా ఎవరికైనా మొరపెడితే వచ్చి సహాయము చేయగలిగిన దేవుడు అనేవాడు ఉన్నాడా అని ఇశ్రాయేలు పక్షాన నిలబడి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అక్కడ అంటున్నారు చూడండి ద్వితీయ ఉపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వాక్యములో అక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు చూడండి ద్వితీయ ఉపదేశ కాండము 4 ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టుచున్నప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ గొప్ప జనముకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడో మీరు నాకు చూపించండి అంటున్నాడు ఏ జనానికైనా ఏ దేవుడైనా వారు రక్తము కార్యంత వరకు శరీరాలను కోసుకున్నారు ఎందుకంటే ఏలీ అంటున్నాడు మా దేవుడు అగ్ని శక్తివంతుడు యెహోవా ప్రవక్తలలో నేను ఒక్కడనే ఉన్నా మీకు 450 మంది ప్రవక్తలు ఉన్నారు మీరందరూ ప్రార్థన చేయండి నేను ప్రార్థన చేస్తా మా దేవుడు అగ్ని నీళ్ళల్లో కూడా అగ్నిని మండించగలడు అలాగే మీరు కాలిని మీరు కట్టెలు తీసుకోండి మీరు ఒక ఎద్దును తునకల చేయండి ఆ తునకల మీద ఎండిపోయిన కట్టెల మీద మీరు ఆ ఎద్దును తునకల పేర్చుకోండి పేర్చుకొని బలిపీఠం కట్టుకోనండి దాని మీద మీరు అగ్ని వేయకుండా ఆ అగ్ని మీ దేవుడు నిజమైన దేవుడైతే దానిని దహించాలి కనుక నేను ఇదిగో నేను కూడా ఎద్దును తీసుకొని తునకల చేసి నీటిలో ఆ కట్టెలను పేర్చి దాని మీద ఆ ఎద్దును తునకలను వేసి ఆ నీటి మీద నేను అగ్నిని మండిస్తా దేవునికి స్తోత్రము అల్ల ఏ దేవుడు గొప్పవాడో మీరు చూడండి అని సవాలు చేసినప్పుడు ఏలియా అలాగే బయలు ప్రవర్తలు ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుణ్ణి పిలిచారు కనీసము సమాధానమే కాదు గాలి కూడా రాల దేవునికి స్తోత్రము అలాగే వాతావరణములో మార్పులేమీ రాల కానీ వారి శరీరాలు తూట్లు తూట్లుగా కోసుకున్నారు గొంతుక కూడా ఏమైంది చెప్పండి పిగిలిపోయిందంట కానీ వారి దేవుడు ఏ సమాధానమో ఇవ్వలేదు కనుక ఈ భూమి మీద నేను ఒక్కడనే యెహోవా ప్రవర్తలలో నేను ఒక్కడనే ఉన్నా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నానని చెప్పి అక్కడ కట్టెలను పేర్చి నీళ్లు పోసి ముక్కల ముక్కలుగా ఆ ఎద్దును తునకల చేసి దాని మీద పేర్చి ప్రార్థన చేయగా దేవుడు ఆకాశములో నుండి అగ్నిని పంపించగా ఆ నీటి ఊటలు అన్నీ కూడా అక్కడ బొగ్గుగా మారిపోయినాయి దేవునికి స్తోత్రము అలా అక్కడ అంటున్నారు యెహోవాయే దేవుడు యెహోవాయే దేవుడు యెహోవాయే దేవుడని కేకలు వేశారు ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది నీవు ప్రార్థన చేయగా మొర్రపెట్టగా నీ వేదనలో ఆయనను పిలవగా నీకు నిన్ను రక్షించిన దేవుడు ఎంత శక్తివంతుడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక అందుకే దావీదు అంటున్నాడు ఏమంటున్నాడు చెప్పండి యెహోవా నా పక్షమున ఉండగా
నాకు విరోధులనే వారు ఎవరు లేరు ఏ మనిషి కూడా నాకు హాని చేయలేరు అని సవాలు చేస్తున్నాడు యెహోషువా గ్రంథము 10వ అధ్యాయము చూడండి యెహోషువా గ్రంథము 10వ అధ్యాయము 42వ వాక్యాన్ని చూడండి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలుల పక్షముగా యుద్ధము చేయుచుండెను కనుక ఆ సమస్త రాజులనందరిని అక్కడ ఏంటమ్మా ఆ సమస్త రాజులనందరిని ఆ సమస్తమైన రాజులందరిని వారి దేశములను యెహోషువా ఒక్క దెబ్బతోనే యెహోషువా ఒక్క దెబ్బతోనే పట్టుకొనిను పట్టుకొనెను తరువాత యెహోషువాయు అతనితో కూడా ఇశ్రాయేలీలందరును గిల్గాలులోని పాళెమునకు తిరిగి వచ్చారు గిల్గాలులోని పాళెమలోనికి వారు తిరిగి వచ్చి ఉన్నారు ఇశ్రాయేలీలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేయుచుండగా ఆ ఒక్క ఆ యొక్క ఏమన్నా చెప్పండి ఆ సమస్తమైన రాజులు ఆ దేశములన్నీ కూడా ఒకే ఒక్క దెబ్బ అంట రెండు దెబ్బలు ఉన్నాయి ఒక దెబ్బ ఒకటే దెబ్బ యెహోషువా ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నాకు ఎందుకంటే నాకు శక్తి లేదయ్యా ఈ యుద్ధములో పోరాడాలంటే ఏదో నీవు నిలబడమంటే నేను నిలబడ్డా అంతేగాని ఈ విజయము నాది కాదయ్యా నీదే కనుక అని చెప్పి చేతులు సాపి ప్రార్థన చేయగా దేవుడు అంటున్నాడు నేను నీ పక్షనుండగా నీకు విరోధులు ఎవరు ఉన్నారు కుమారుడా అని చెప్పి దేవుడు ఏం చేశాడు చెప్పండి ఒకే ఒక్క దెబ్బతో అక్కడ ఎంతమంది రాజులు చెప్పండి అక్కడ సమస్తమైన రాజులందరినీ కూడా ఒక్క దెబ్బతోనే లయమైపోయారంట దేవునికి స్తోత్రము హల్లెలూయా ఒకే ఒక దెబ్బ కొట్టాడు దేవుడు కొట్టగానే వాళ్ళందరూ కూడా ఒక్క దెబ్బతోనే మాయమైపోయారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మన పక్షాన ఉండగా దేవుని సన్నిధిలో నువ్వు యథార్థపరుడిగా ఉండగా ఓ ఇశ్రాయేలు నీ యందు ఏ దోషము నాకు కనపడటం లేదు అంటున్నాడు యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు నిజమైన ఇశ్రాయేలీని చూశాడంట చూసినప్పుడు ఫిలిప్పు చెప్పాడు ఈ లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఆయన కనుక నేను కనుగొన్నాను ఆయన నిజమైన ఈ లోకాన్ని కాపాడే లోక రక్షకుడు ఆయనే అని తెలియపరిచినప్పుడు ఫిలిప్పు అంటున్నాడు నిజమేనా అది నిజమేనా ఈ లోకాన్ని కాపాడే లోక రక్షకుడు అంత మరి శక్తివంతుడు ఈ లోకంలో ఉన్నాడా అని చెప్పి ఆయన యొద్దకు వస్తూ ఉండగా దేవుడు అంటున్నాడు యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి ఆ 47వ వచనములో దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ చూడండి నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీడు ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పెను అక్కడ చెప్తున్నాడు యేసు ప్రభువారు అంటున్నాడు ఇదిగో ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు ఇతని యందు ఏ కపటము లేదని మీ అందరితో నేను చెప్పుస్తున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి హృదయ అంతరంగములను పరీక్షించే దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్న వారి హృదయాలను పరిశీలన చేసే దేవుడు ఏ రీతిగా వస్తున్నారు ఏ రీతిగా వెళుతున్నారు వీరు ఎందుకు ఇంత కపటముతో ఉంటున్నారు ఎందుకు నా మందిరంలోనికి వచ్చి నా భాగ్యమును నేనిచ్చిన స్వాతంత్రాన్ని ఎందుకు వీరిలాగూ పాడు చేసుకుంటున్నారు అని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి ఆయన బోధిస్తూ ఉన్నాడంట కనుక దేవుని సముఖములో ఇశ్రాయేలీయులు ఎప్పుడూ కూడా ఆ రక్షణ ఆనందములోనే ఉండాలి దేవుని శక్తిని తెలుసుకున్నవారు ఎప్పుడూ కూడా ఈ భూమి మీద మేలును కీడును తెలుసుకునే వారిగా ఉండాలి కనుక గ్రహింపు లేని వారిగా వారు
ఉండకూడదు దేవుడు ఎందుకంటే వారి పక్షాన ఉన్నాడు మేలు కీడు వారికి తెలియజేస్తాడు కనుకని వారు గ్రహింపు కలిగిన జ్ఞానము కలిగిన వారిగా ఉండాలి కనుక ఒక రోజు ఇశ్రాయేలీయులు అంటున్నారు మేము యుద్ధానికి వెళ్తామయ్యా అన్నాడు మోషే అంటున్నాడు దేవుడు మీ పక్షాన లేరు ఆయనను ఎమ్మడించటం మీరు మానివేశారు ఆయన మాటలు మీరు వింటలేదు కనుక ఈ యుద్ధానికి మీరు వెళ్ళనే వెళ్ళవద్దు అని అంటున్నాడు అంటే వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి సంఖ్యాకాండము 14వ అధ్యాయము 44వ వాక్యాన్ని చూడండి సంఖ్యాకాండము 14 అయితే వారు మూర్ఖించి అమ్మా చెప్పండి అయితే వారు మూర్ఖించి వారు మూర్ఖించి ఆ కొండ కొన ఎక్కిపోయిరి ఆ కొండ కొనకు ఎక్కిపోయిరి ఆ కొండ కొనకు ఎక్కిపోయిరి ఆయనను యెహోవా నిబంధన మందసమైనను ఆ మోషే అయినను ఆ పాళ్ళములో నుండి బయలువెళ్ళలేదు ఆ అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి ఆ మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము నేను మీకు ఇచ్చుచున్న దేశ నివాసములలో మీరు ప్రవేశించిన తరువాత యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలో దానికేని గొర్రె మేకలలో దానినే కాని దహన బలిగానైనను బలిగానైనను తెచ్చి 41 లో అక్కడ దేవుడే ఉన్నారంటే ఆయన 43వ వాక్యములో రాయబడి ఉంది ఏలయనగా అమాలేకీలు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు మీరు ఖడ్గము చేత కూలుదురు మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పెను అది చెప్పాల్సినవా దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి యెహోవాను మీరు అనుసరించుట మానివేసి ఉన్నారు కనుక యెహోవా ఇప్పుడు మీ పక్షాన లేడు కనుక మీరు మీ శత్రువుల మీదకి యుద్ధమునకు వెళ్ళకండి దేవుడు మీ పక్షాన లేనప్పుడు మీరు ఏది చేసినా అది మీకు ఎంతో నిష్ప్రయోజనము కనుక దేవుడు ఇప్పుడు మీ పక్షాన లేడు మీ మధ్యలో ఆయన లేడు కనుక మీరు మీ శత్రువుల మీదకి యుద్ధానికి మీరు వెళ్ళకండి ఎందుకంటే దేవుణ్ణి మీరు అనుసరించటము మానేశారు ఆయన ఆజ్ఞలు మీరు గైకొనటల్లా ఆయన చిత్త ప్రకారం మీరు నడుస్తుల్లా కనుక మీరు ఇప్పుడు ఏది చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ భయంకరమైన రక్తస్రావము కలిగిన స్త్రీ ఎన్ని బాధలు పడినా స్వస్థత ఏమీ ఆమెకు కలగనే కలగలేదు దేవుడు ఎప్పుడైతే ఆమె హృదయములో నా పక్షాన ఎందుకంటే నా దేవుడి వస్త్రము ముట్టినా చాలు ఆయన కనీసం ఆయన చేతి నీడన కనీసం ఆయన నీడ తగిలినా చాలని ఎప్పుడైతే భయంకరమైన రక్తస్రావము కలిగిన స్త్రీ ప్రభు శంతకు వచ్చి ఆయన వస్త్రము సింగు ముట్టిందో తక్షణమే ఆమె రక్తధారలు కట్టబడినాయి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని తట్టు మనము తిరిగినప్పుడు దేవుడి తట్టు మనం ఎప్పుడైతే తిరుగుతామో దేవుడు ఆయనను ఎప్పుడైతే ఆజ్ఞలు అనుసరించి నడుస్తామో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి అప్పుడు మన పక్షాన ఆయన ఉంటాడు దేవుడు పక్షాన దేవుడు మన పక్షాన ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి మనము ఆయనను అనుసరించాలి ఆయన మార్గాలలో నడవాలి ఆయన నిబంధనలను మనం తెలుసుకోవాలి ఆయన ఆజ్ఞల ప్రకారముగా మనం నడవాలి ఈ జనుల మార్గమున మిమ్ములను నడవకూడదని దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పండి బహు బలముగా చెబుతున్నాడంట ఈ జనుల మార్గములో ఈ జనుల సాంప్రదాయాలలో మీరు నడిచారా నేను మీ పక్షాన ఉండనే ఉండను అంటున్నాడు కనుక ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే దేవుణ్ణి అనుసరించటం మానేశారు కనుక ఒకరోజు వారి మీదకి శత్రువులు చుట్టూ ముట్టి ఉన్నారు దేవుడు అంటున్నాడు వారి అక్కడ మోషే ఉన్నాడు వారికి పెద్దగా ఉన్నప్పుడు అక్కడ మోషే దగ్గరికి వెళ్ళి ఇదిగో
ఆ చిత్రులతో నైట్ వస్తారో పగలు వస్తారో మా మీదకి భయంగా ఉన్నది మేమే వెళ్ళి ఇప్పుడు మేము వెళ్ళి వారితో యుద్ధం చేసి ఆ చిత్రువ సమూహాన్ని ఛేదిస్తాం కనుక మీరు మమ్మల్ని పంపించండి అని మరి మోషేని అడిగితే మోషే అంటున్నాడు దేవుని మార్గాలు మీరు విడిచిపెట్టేశారు కనుక దేవుడు మీ పక్షాన లేడు మీరు వెళ్ళవద్దు అని చెప్పినప్పుడు వారు వెళ్ళారు అక్కడ చాలా మంది చనిపోయారు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు సెలవిస్తున్నాడు అక్కడ యెహోషువతో దేవుడు మాట్లాడాడు ఇదిగో నేను నీ పక్షాన ఉన్న ఒక్క దెబ్బతో ఆ రాజులందర్నీ కూడా నీవు ఏం చేస్తావు చెప్పండి నాశనము చేస్తా ఎందుకంటే నేను నీ పక్షాన నిలబడి ఉన్నా దేవునికి స్తోత్రము అలలే దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి అయిన వాడు ఎవడు ఉండడు దేవుడు లేని వాడికి అన్ని భయాలి ఆ నీడ చూసిన భయమే అలాగే అనేక శ్రమలు వచ్చిన భయమే అలాగే సంతోషములో భయపడతాడు అలాగే దుఃఖములోను భయపడతాడు అదే దేవుణ్ణి కలిగిన వారికి ఏ అపాయము వారి యొద్దకు రానే రాదు అందుకే దేవుడు అంటున్నాడు ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది నిన్ను కాపాడే దేవుడు ఎంత శక్తివంతుడు ఒక్కసారి నీవు గ్రహించావా అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రాలండి అయ్యగారికి అమ్మగారికి వందనాలు సంఘస్థులకు వందనాలు నేను 2017లో వచ్చానండి నా గుండె బెరిగితేను అది భిక్షాల గారి ద్వారాగా వచ్చా ఇక్కడికి అప్పటికి ఇక్కడికి వచ్చే ముంగల 3 నెలల నుంచి హాస్పిటల్లో మందులు వాడుతున్నాను అయితే ఈలోగా మా అబ్బాయి అమ్మ చెన్నై మా చిన్న అబ్బాయి చెన్నైలో ఉంటాడండి చెన్నై వచ్చేసే అమ్మ మందులు తీసుకొని సార్ అన్నాడు అలాగేనయ్యా అన్నాను మందులు తీసుకొని వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన మళ్ళీ వారం రోజులకే నాకు మళ్ళీ సీరియస్ అయింది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్లో చూసి ఏం గారికి గుండె పెరిగిందండి అన్నారు మరి ఎట్టాగండి అంటే ఎక్కడ మందులు వాడు ఇప్పుడేనా ఇంత క్రితం అంటే ఇది 3 నెలల మంచి అంటే ఎక్కడ వాడుతున్నారంటే ఇజావాడలో వాడుతున్నామని చెప్పారు చెప్పిన తర్వాత అయితే అక్కడికి వెంటనే తీసుకెళ్ళిపోండి ఏమని అని అన్నారు అంటే ఇప్పుడంటే ఎట్టాగమ్మ మరి ఇప్పుడు ఇప్పుడు ఏదో ఒక ఉపశమనం కలగటాకి చేయండి అమ్మ అన్నారు చేసిన తర్వాత ఇంజక్షన్లు అయ్యి చేసి చలాని పెట్టి ఇంటికి పంపించేశారు తర్వాత మా ఆయన గారికి చెప్పారు మా అబ్బాయి ఫోన్ చేసి నాన్నగారు మీ వెంటనే వచ్చేసేయండి అమ్మగారిని అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని అంటే సరేనయ్యాను ఆ నైట్ బయలుదేరి తెల్లారి మళ్ళీ మధ్యాహ్నం కల్లా ఇక ఇక్కడికి నైట్కి వచ్చేసాం ఆ తెల్లారి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే విజయవాడ ఇంక ఏంటి ఇంత సీరియస్ ఎందుకు అయింది ఇంక అదేదని అన్నారు డాక్టర్ గారు అంటే ఏమోనండి తెలియదండి అని చెప్పారు ఈయన మందులు ఇచ్చిన తర్వాత ఆ రోజు నేను ఇంటికి వచ్చి సాయంత్రం శుక్రవారం ఆ రోజు కూర్చున్నాను బయట కూర్చుంటే భిక్షాలు గారు వెళ్తుంటే ఏంటమ్మ అట్టుండవని అంటే నాకు ఆయన చూసి నా చిన్నప్పటి నుంచి తెలుసండి ఆయన ఒకసారి ఉండవడమేను ఆయన చూసి ఏడ్చాను ఏంటమ్మ పద లోపలికి పద అని ఏం జరిగిందో చెప్పమంటే చెప్పాను అయితే నువ్వు భయపడ మాకమ్మ నువ్వేడమ్మ మాకు మన దేవుడు ఉన్నాడు అని చెప్పి ఇంటికి వెళ్ళి అక్కాయికి చెప్పాడు నాగుల అక్కాయికి చెప్తే ఇద్దరు కలిసి మళ్ళీ వెంటనే వచ్చారు నా దగ్గరికి వచ్చి నన్ను పలకరించిన తర్వాత అమ్మ మామయ్య నేను చూసిన నిన్ను బతికించిన దేవుడు అమ్మాయిని బతికించడా నువ్వు వెళ్ళే మందిరాన్ని తీసుకెళ్ళు అని అంది అంటే వెంటనే అమ్మగారికి ఫోన్ చేసి అమ్మగారికి చెప్తే తీసుకురామన్నారు అమ్మగారు తీసుకొచ్చిన తర్వాత నేను ఇక్కడ 15 రోజులకు వచ్చాను 15 రోజులకే నాకు స్వస్థ వచ్చిందండి ఆ తెల్లారి మళ్ళీ 15 రోజులు గడిచిన తర్వాత ఇక్కడికి వచ్చిన 15 రోజులు గడిచిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ గారు చూసి ఆశ్చర్యపోయారమ్మా నువ్వేంటి నువ్వు ఏమైనా టెన్షన్ ఇలాంటి తగ్గించుకున్నావా నీకు తగ్గిందమ్మా అన్నారండి నాకు ఎంతో మేలు చేశారండి చాలా చాలా విషయాల్లో నాకు మేలు జరిగిందండి నాకు మళ్ళీ తర్వాత నాకు గుండెల్లో 3 పుళ్ళు వచ్చినాయి మళ్ళీ కొంతకాలం జరిగిన తర్వాత అది కూడా హాస్పిటల్లో చూపించుకుంటే ఎక్స్రే స్కానింగ్లు ఇవన్నీ తీశారు అవి తీసుకొచ్చి మా ఆయన గారు అయ్యగారు చూపిస్తే ఏం పర్లేదు అవి తగ్గిపోతే మేము ప్రార్థన చేస్తామన్నారు అవి కూడా నాకు తగ్గిపోయినాయండి చాలా మేలు జరిగిందండి అమ్మగారికి అయ్యగారికి కృతజ్ఞత చెల్లించుకున్నా వాళ్ళు చేసిన ప్రార్థన బట్టి మనకు చాలా స్వస్థత వస్తుందండి ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించిన గాక అయ్యగారికి అమ్మగారికి వందనాలు నాకు బాగోట్లేదండి ఇక్కడికి వచ్చిన తర్వాత బాగానే ఉందండి నేను మామూలుగా అసలే పడుకుని లేగలేకపోయాను తిదిలో ఉన్నానండి
మా బాబు మా పాప అన్ని అందరూ కలిసి ఏడ్చారండి పడిపోయిందని మా అమ్మగారు లేకదో యొక్క వాంతులు అయ్యి వచ్చినాయండి వాంతులు అయితే 5 రోజులు వాంతులు అయితే మా అమ్మ ఇక బతకదు అని మా పిల్లలు ఏడుస్తున్నారండి ఏడుకు వచ్చిన తర్వాత శుభ్రంగానే ఉన్నానండి నేను నాకేం బాధ లేదండి ఉమ్మత్తి తింటున్నాను బాగానే ఉంది చిన్నది అని అని నరాలు సచ్చు వచ్చేసింది అన్నారండి డాక్టర్ గారు నీరు ఎలర్జీ వచ్చేసింది అని నీరు రక్తం నీరు అయిపోతున్నాయి అన్నారండి డాక్టర్ గారు సర్లే అండి అని కాగితాలు ఇచ్చి పంపించేశారు బిళ్ళలు ఇచ్చారు ఇంటి దగ్గరికి వచ్చాక ఒక 10 రోజులు బాగానే ఉన్నారు 10 రోజుల తర్వాత మళ్ళీ వాంతులు వచ్చేసినాయి అన్నం తినలేదు ఏం తినలేదు పడిపోయాను ఒక మడిచి పచ్చాకం కూర్చోబెట్టాల్సి వచ్చింది నాయనా అని మా పిల్లలు కూడా ఓకే ఏడుస్తున్నారు మా అమ్మోళ్ళు మా పుట్టింటోళ్ళు అందరూ ఏడుస్తున్నారు ఇంకా మా అమ్మ బతకదని ఏడుతుంటే అట్టగే ఇక్కడ పారిస్టర్ గారు ఫోన్ చేసి నాకు ఫోన్ ప్రార్థన చేశారు రేపు పొద్దున్న చర్చికి వచ్చేసి అమ్మ అన్నారు సర్లేండి అన్నాను బాగానే ఉందండి శుభ్రంగానే ఉందని 4-3 వారాలు రావటం నేను బాగానే ఉంది నాకు తింటున్నాను ఒక ముద్ద తిరుగుతున్నాను బాగానే ఉందండి ఇంతకుముందు తినలేదండి ఇప్పుడు తింటున్నాను ఇప్పుడు బాగానే ఉందండి నాకు